अंदर की नमस्कार वेलकम बैक टू सजेस्ट प्राइम। श्रावण मासంలో ప్రతి ఇల్లు కూడా పచ్చని తోరణాలు వ్రతాలు పూజలు ముత్తైదల సందడితో కలకలాడుతూ ఉంటుంది కదండి। అటువంటి పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఎటువంటి పూజలు చేస్తే మన ఇంట లక్ష్మీదేవి కొలువై అమ్మవారి కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ శ్రావణ మాసంలో చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణ మాసం అని పిలువబడుతుంది। ఈ శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది। అటువంటి ఈ మాసంలో అమ్మవారిని ఎంతో నిష్టతో పూజలు చేసినా వ్రతాలు చేసినా ఫలితం అనేది అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందట। అంతే కాదండి, వివాహాలు శుభకార్యాలు అలాగే కొత్తగా వ్యాపార ప్రారంభాలు కూడా ఈ శ్రావణ మాసంలో గనుక చేసినట్లయితే అమ్మవారి కటాక్షం కలిగి శుభఫలితాలు వస్తాయట। ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మంగళగౌరీ వ్రతం అలాగే శుక్లపక్ష పౌర్ణమి నాగపంచమి కృష్ణాష్టమి శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు ఇలా అనేక పవిత్రమైన విశిష్టమైన పండుగలు ఈ శ్రావణ మాసంలో ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు। ఈ మాసంలో చేసే ప్రతి పూజ కూడా దేనికదే ప్రత్యేకం। ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చేసే పూజ ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో నమ్మకంతో గనుక చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని పండితులు చెబుతున్నారు। అలాగే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మీదేవి వ్రతం మంగళగౌరీదేవి వ్రతం అనేవి వివాహితులకు ఎంతో ముఖ్యమైనవి। వివాహితుల పసుపు కుంకాలు 10 కణాల పాటు చల్లగా ఉండి మాంగళ్య ఫలం మరింత పటిష్టంగా ఉండాలని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది। ఈ మాసంలో పెళ్ళైన స్త్రీలు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ రెండు వ్రతాలు కనుక ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, హెల్త్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ కోసం మా సజెస్ట్ పే ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।